హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సెలబ్రిటీ న్యూస్ 24/7 దిస్ ఇస్ శ్రీనివాస్ రావినోతల నౌ కమింగ్ టు ద కరెంట్ టాపిక్ ఆఫ్ ద డే గతంలో తెలుగుదేశం పార్టీని వీడిన వాళ్ళు మళ్ళీ టీడీపీకి వస్తున్నారా? ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీలో నుంచి వలసలు ఎందుకు ప్రారంభమయ్యాయి? తెలుగుదేశం నుంచి వచ్చిన వారిని జగన్ ఎందుకు నిర్లక్ష్యం చేశారు? ఇక విషయానికి వస్తే, ఎన్నికలు సమీపిస్తున్న వేళ వివిధ ప్రాంతాల నుంచి ఒక్కొక్కళ్ళుగా వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోతూ ఉన్నారు. ఇక విశాఖలో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా విషయమై పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నానని, క్షమించమని వేడుకున్నారు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి పార్టీకి రాజీనామా చేస్తున్నానని, బాధగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది కాలంగా ఎన్నో సమస్యలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్ళినా కానీ ఏవి కూడా సమస్యలు తీరలేదని, ప్రజా సమస్యలు కింది స్థాయిలో తీర్చలేనప్పుడు ఈ పదవిలో ఉండటం సమంజసం కాదని రాజీనామా చేస్తున్నానని చెప్పారు. అధ్యక్షుడు అంటే స్వేచ్ఛాయుత పరిస్థితులు ఇవ్వలేదన్నారు. చాలా వరకు ఘాటుగా విమర్శించడం తనకు రాదని, కానీ జగన్మోహన్ రెడ్డి నన్ను అక్కను చేర్చుకున్నప్పుడు నేను చాలా సంబరపడ్డానని, కానీ కార్యకర్తలకు నేను ఏమీ చేయలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పంచకర్ల రమేష్ బాబు 2009 ప్రజారాజ్యం పార్టీలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రజారాజ్యం నుంచి పెందుర్తి నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనమైపోయింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన అనంతరం పంచకర్ల రమేష్ బాబు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2014 ఎన్నికల సమయంలో గంటా శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్ తో పాటు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇక 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున యలమంచి నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం ఆగస్టు 2020 తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సరైన ఆదరణ లేకపోవడం, అలాగే కార్యకర్తల పనులు ఏవి కూడా జరగకపోవడంతో కొంతకాలం అలకబూరిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన త్వరలో తన భవిష్యత్ కార్యాచరణను తెలపనున్నారు. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా పంచకర్ల రమేష్ బాబు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో కానీ లేదా జనసేన పార్టీలో కానీ వచ్చే అవకాశాలు లేకపోలేదు. Right. Thanks for watching Celebrity News 24/7. Please keep watching, share, like, comment and subscribe. This is Srinivas Ramanathalai signing off. Thank you.